నమస్కారం, ఏసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ తిరిగి స్థానం దక్కించుకున్న సిట్టింగులు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల సంబురాలు. మాస్ కాపీయింగ్ను మర్చిపోండి, చూచిరాత లేకుండా పరీక్షలు రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేయండి, ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు, స్ఫూర్తి ప్రదాతలు, దేశ భవిష్యత్తు నిర్దేశకులుగా అంకితభావంతో పనిచేయాలన్న వక్తలు. గురు పూజోత్సవం సందర్భంగా ఉత్తములకు ఘన సత్కారం. అంతా అనుకున్నట్లుగానే అసెంబ్లీ రద్దయి ముందస్తు హడావిడి మొదలైంది. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆదిలాబాద్, బోత్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి సిట్టింగులకే చోటు దక్కడంతో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. జిల్లాలో ముందస్తు ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 105 నియోజకవర్గాలకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలో 9 మంది ఎమ్మెల్యేలు తిరిగి తమ తమ స్థానాలను దక్కించుకోగా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలకు మాత్రం నిరాశ ఎదురైంది. కాగా తమ నాయకులకు టికెట్లు ఖరారు కావడంతో ఆయా నియోజకవర్గాల్లో గురువారం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగురామన్నకు టికెట్ ఖరారు కావడంతో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. మంత్రి రామన్నకు టికెట్ ఖాయమైనప్పటికీ అధికారికంగా ఖరారు కావడంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు వీధుల గుండా సాగిన అనంతరం తెలంగాణ తల్లి చౌక్కు చేరుకున్న నేతలు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, మంత్రి జోగురామన్న నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ చేసిన అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషి వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి టికెట్ ఇచ్చి గౌరవించారన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున ఆయన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత ఏదైతే మరి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు వెళ్ళినాయి, ఇంకా మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ఏదైతే నాయకులు ఉన్నారో మరి వారు మేము ఇంకా నా ఎలక్షన్లోనే చూసుకుంటాం, ఎలక్షన్ల ద్వారా తెలుసుకుంటాం వారు ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్ని మరి స్వీకరించి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని మరి రద్దు చేసి మరి ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే కని విని ఎరగని రీతిలో 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అనేది అభివృద్ధి చేయడం జరిగింది. దేశంలోనే 1 స్థానాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని నిరూపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి దానిని దృష్టిలో ఉంచుకొని ఇంకా ప్రజలకు సేవ చేయాలి, ఇంకా మరి అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజలకు ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో మరి ఈరోజు మరి ప్రభుత్వాన్ని ఇచ్చేసి ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గ అభ్యర్థిగా మన ప్రియతమ మంత్రివర్యులు జోగరమణ గారికి మరొకసారి అవకాశం కల్పించి టికెట్ కేటాయించినందుకు మా నాయకుల తరపున, మా టీఆర్ఎస్ శ్రేణుల తరపున మా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నియోజకవర్గ ప్రజల తరపున తెలియజేస్తూ, ఏదైతే నియోజకవర్గంలో దాదాపు 4,000 కోట్లతో
అభివృద్ధి అనేది జరుగుతుంది. ఏదైతే పెనుగంగ చినాక కోట బ్యారేజ్ అయితే నేంది, అదేవిధంగా రోడ్ల అభివృద్ధిని అయితే నేంది, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు 30,000 మెజార్టీతో మన మంత్రివర్యులు జోగురామన్న గారికి విజయం అనేది రాబోతుంది త్వరలో. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ జై తెలంగాణ. అటు బోత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నారు. తమ నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ ఖరారు కావడాన్ని పురస్కరించుకుని తాంసీ మండల కేంద్రంలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రానికి పాలాభిషేకం నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే అటు ఖానాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆజ్మీర రేఖా నాయక్ పేరు ఖరారైంది. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ నాయకులు, ఆమె అనుచరులు గురువారం ఊట్నూరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సంబురాలు జరుపుకున్నారు. టపాసులు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ జరగకుండా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ వెల్లడించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. పదో తరగతి పరీక్షలలో మాస్ కాపింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని, ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ వెల్లడించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముందుగా వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మండల విద్యాధికారుల అభిప్రాయాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులలో కనీస పరిజ్ఞానం కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలలో మాస్ కాపింగ్తో పాస్ కావచ్చనే అభిప్రాయం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులలో ఉండడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఇక నుంచి మాస్ కాపింగ్ ఆస్కారం లేకుండా పరీక్షలు జరుగుతాయనే విషయాన్ని తెలియజేసి ఇప్పటి నుంచే పరీక్షలకు సంసిద్ధం చేయాలని సూచించారు. కాపింగ్తో పాస్ చేయించే సంస్కృతిని వీడనాడి విద్యార్థులలో మంచి సంస్కృతికి నాంది పలకాలని అన్నారు. పరీక్షల సమయంలో ఆందోళన చెందకుండా ఇప్పటి నుంచే పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధాలను చేయాలన్నారు. పదో తరగతి పరీక్షలలో కాపింగ్ జరగదనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. స్టూడెంట్స్ అందరూ నా దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో మీరు ఏమనుకుంటారు, కలెక్టర్ గారికి నేను చెప్పినది మాత్రమే తెలుస్తుంది అని అనుకోకూడదు. నాకు తెలిసిన ఫ్రాంక్ అయిన విషయం, ఖులాగా ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా ఈ జిల్లాలో ఏమనుకునేవారంటే ఎగ్జామ్ వస్తే మాస్ కాపీ చేసి మనం ఎగ్జామ్ సాధించుకుంటామని టీచర్స్ మాత్రం కాదు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా అలాగే సిద్ధంగా ఉండేవారు. సో దట్ మీ మీద కూడా ఒత్తిడి ఉండింది అని నా అభిప్రాయం. అంటే ఎందుకు ఇంత స్ట్రిక్ట్ చేస్తారు, మా పిల్లవాడిని పాస్ చేయడానికి ఎందుకు అలౌ చేయట్లేదు అని కూడా చాలా మంది మీ మీద ఒత్తిడి తీసుకొని రావచ్చు. ఈసారి ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు, ఇప్పుడు హెచ్ఎం గారు చెప్పారు కదా, అది పులి వస్తుంది కథ కాదు. అంటే పోయినసారే మనం సీసీటీవీ కెమెరా పెట్టించాము, ఈసారి 100% సీసీటీవీ కెమెరా అనేది ఉంటుంది. అందువల్ల ఇప్పుడే మీరు మీ పిల్లల్ని, వాళ్ళ పేరెంట్స్ని తయారు చేయించుకోండి, మీ మీద ఒత్తిడి రాకుండా చూసుకోండి. ఏమంటే మా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఇది సీసీటీవీ కెమెరా పెడతానన్నారు, అందువల్ల మీరు లాస్ట్ మినిట్లో మాస్ కాపీ చేసి ఏమైనా పాస్ అవుదామని అనుకొని ఉంటే అది మర్చిపోండి. అది కూడా మీకు తీరుగా ఈసారి మార్చ్ ఏప్రిల్ టైంలో ఎలక్షన్ టైం కూడా ఉంటుంది. సో ఎలక్షన్ టైంలో విల్ ఆల్ బీ వర్కింగ్ అండర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్, ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. దేర్ విల్ బి నో లీవే టు కాపీ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నుండే మీరు మీ పిల్లలకి ఖచ్చితంగా కాపీ చేయలేము, ఆదిలాబాద్ జిల్లాలో అది జరగదు. అందువల్ల మీరు ఇప్పటి నుండి కృషి చేస్తేనే పాస్ అవుతారు.
అనే ఒక లెవెల్కి మీరు తీసుకొని రా. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి అభినందించారు. విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యతను నిర్వర్తించడంలో ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బుధవారం సాయంత్రం పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు పూలమాలతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందచేసి అభినందించారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పుతూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు విద్యా బుద్ధులతో పాటు క్రమశిక్షణను నేర్పే గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దే విషయంలో రాజీ పడకుండా ముందుకెళ్లాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులంతా తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా పారదర్శకంగా చేస్తారా అని డిఓ గారిని అడిగారు. అవును మేడం, చేస్తాం అంతే. సో మీరు ఎవరు అవార్డు తీసుకుంటున్నారు నాకు తెలియదు, కానీ మీకు అవార్డు వచ్చిందంటే అది నిజాయితీగా బికాస్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్, అందువల్లనే వచ్చిందని మీరు అనుకోవచ్చు. ఇంకా ఒకటి నా తరపు నుండి మీకు ఒక కోరిక. ఇప్పుడు అందరూ మాట్లాడారు, దాంట్లో కూడా నాకు ఒక హెచ్ఎం గారు మాట్లాడినది చాలా మంచిగా నచ్చింది. ఇట్ ఇస్ లైక్ అ క్లే విచ్ ఇస్ గివెన్ టు యూ, దాన్ని మీరు ఎలా మోల్డ్ చేస్తారు అనేది మీ చేతిలో. మీరు ఒక శిల్పిగా ఉన్నారు, ఆ ఎటువంటి శిల్పం వస్తుంది అన్నది మీ చేతిలో. చాలా టైమ్స్ మనం ఏం అనుకుంటాము, మనం ఏది మంచిది అని అనుకుంటున్నామో అది పిల్లలకి చెప్తాం, కరెక్ట్? ఇప్పుడు మనకి ఏం ఒక అండర్స్టాండింగ్ ఉంది, వరల్డ్ వ్యూ ఉంటుంది, దాన్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, we have to develop citizens as per constitution. Constitution ఏం చెప్తుంది? We are sovereign, socialist, secular, democratic, republic, right? ఈ ఫైవ్ వాల్యూస్ ని మీరు ఏ చిల్డ్రన్ కి నేర్పిస్తారు అది నాకు చాలు. దట్ డజంట్ మీన్ డిస్రెస్పెక్ట్ ద రిలీజన్ ఆర్ దట్ డజంట్ మీన్ make one religion at a higher platform. But we have to consider everybody at the same level. బోత్ ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు మాట్లాడుతూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యా బోధనతో పాటు మంచి నడవడికను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయనన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ భారతదేశం మరి అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరికి విద్య అవసరము. విద్య అందించే మరి మనకు ఉపాధ్యాయుడు వారే గురువు. అందుకే గురువులు ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ బ్రహ్మ, తస్మై గురువే నమః అని ఆ రోజు మరి సంబోధించారు. కాబట్టి అంత ఉన్నతమైన పేరు ఉన్న పదవి, పవిత్రమైన పదవి ఏదైనా ఉంటే మరి గురువుల పదవి ఈ ఉపాధ్యాయ పదవి. కాబట్టి ఏదైనా ఉపాధ్యాయుడు మన యొక్క బాధ్యతను ఇతరగా నిర్వహిస్తే తప్పకుండా ఈ దేశం బాగుపడుతుంది. మరి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాగుపడి దేశం గురించి ఆలోచించే వారికి ఆలోచన వచ్చేటట్లుగా విద్యను అందిస్తే తప్పకుండా మనము మన యొక్క ఈ వృత్తిలో వృత్తి ఎందు మరి విజయవంతంగా మనం వృత్తిని చేసినట్లు అవుతాం. అనేక మంది ఉపాధ్యాయులు భారతదేశ చరిత్ర చూస్తే మరి గురువుల స్థానం మరి ఎవరికి లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ బాధ్యతలు పనిచేస్తున్న రోజులు చూస్తూ ఉన్నాం. నిజంగానే ఈరోజు గవర్నమెంట్ మన ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక పాఠశాలలు నెలకొల్పి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాపరంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.
ఇదిలా ఉంటే తాంసి మండలం బండల్ నాగపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్ర స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయ బృందాన్ని తాజా మాజీ సర్పంచ్ గంగుల వెంకన్న, ఎస్ఎంసి గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు రావడం హర్షణీయమని అన్నారు. భవిష్యత్తులో పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ తెలిపారు. శ్రావణ మాస సాయి దీక్ష కాలాన్ని పురస్కరించుకొని పట్టణంలోని కోలీపురాకు చెందిన సాయిరాం అనే భక్తుడు ప్రతి ఏటా మాదిరిగానే తన హస్తములతో సిరా ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు వితరణ చేపట్టాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే అసలైన గురువని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. శ్రావణ మాసం సాయి దీక్ష కాలాన్ని పురస్కరించుకుని పట్టణంలోని కోలిపుర కాలనీకి చెందిన సాయిరాం అనే భక్తుడు ప్రతి ఏటా తన రిక్త హస్తములచే సాయి ప్రసాదాన్ని వండి వితరణ చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం కోలిపురలోని తన నివాసం వద్ద సీరా ప్రసాదాన్ని తన హస్తములచే తయారు చేశారు. పొయ్యిపై మరుగుతున్న పాత్రలో తన హస్తములను ఉంచి ఎలాంటి గరిటల సాయం లేకుండా రిక్త హస్తములతోనే ప్రసాదాన్ని తయారు చేశారు. ఈ ప్రసాద తయారీని తిలకించేందుకు కాలనీవాసులు సాయి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. హోమంతో పాటు గురుచరిత్ర పారాయణాన్ని నిర్వహించి సాయి నామస్మరణచే హోరెత్తించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడే గురువు అని, కానీ నేటి కాలంలో అనేక మంది తమకు తామే మేమే గురువులమని చెప్పుకోవడం విచిత్రంగా ఉందని సాయిరాం అన్నారు. భగవంతుడు సర్వాంతర్యామి అని, ఆయనను సేవించడం ధ్యానించడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమము సద్గురు సాయిబాబా దయ వలన 1963 నుంచి జరగబడుతున్నది. ఇది లోక కళ్యాణార్థం కోసనకు అప్పటి నుంచి ఇదివరకు కూడా బామనే చేసుకుంటూ వస్తున్నాడు. ఇది నేను కాదు, నేను చిన్న 5 సంవత్సరాల వయస్సు నుంచి మా తల్లిదండ్రులతోటి సత్సంగం భజన కార్యక్రమంకు పోతుంటుంది. అప్పటి నుంచి నాకు ఈ యొక్క భక్తి మార్గంలో నాకు ఆ సాయిబాబానే తన గురువు, దైవము, సర్వము అతనే ఇంచి నడిపించిండు. ఈ స్థితికి నన్ను తీసుకొచ్చిండు. ఇప్పుడు ప్రపంచంలో భగవంతుని శివ ఇంకా ఎవరు లేరు. గురువులు గురువులు అంటారు బాగా మంది, కానీ బ్రహ్మజ్ఞానం ఎగిన వాడే సద్గురు. సర్వాంతర్యామి అని చెప్పిండు భగవంతుడు, ప్రతి కణంలోనని చెప్పిండు. గురు 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 అనుకుంటా దేవుడే వాడు, సత్యము ఆదివాడే, అన్నిటికీ వాడే. కాబట్టి అప్పటి నుంచి నేను ఈ వయసు దాకా, ఇప్పుడు కూడా 72 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇదివరకు దాకా తాడు నా ఇంబడుండి నన్ను రక్షించుకుంటా కాపాడుతున్నాడు, ఇక ముందు కూడా నన్ను కాపాడుకుంటా ఈ యొక్క కార్యక్రమం చేయగలనని నేను మీ అందరితో మనే చేస్తున్నాను. మీరు కూడా భక్తులారా, భగవంతుని ధ్యానించుండ్రి, భగవంతుని సేవ చేయుండ్రి. ఎట్టయితే భక్త ప్రహ్లాదుడు, మార్కండేయుడు, భక్త అంజనేయుడు తన భావంతో భగవంతుణ్ణి తన శరీరం నుంచి ఛాతి దింపి చూపించిండే, అది భగవంతుడు. ఇలా ఈ కార్యక్రమము సాయిబాబా చరిత్ర గురుచరిత్ర ప్రారంభం ముగింపబడుతున్నది. ఇక ఈ సందర్భంలో ఈ ప్రసంవత్సరము ఈ యొక్క సీతా ప్రసాదము, హోమము, అన్నదాన కార్యక్రమము చేయబడుతున్నది. కావున మీరందరూ కూడా భగవంతుని ధ్యానించి ధన్యం కలగలరని మీ అందరితో నేను మనవి చేసి సెలవు తీసుకుంటాను. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం పట్ల జిల్లాలోని ఎంపీడీఓలు, జడిపి ఉద్యోగులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎంపీడీఓ పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ గురువారం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి, డిఆర్డీఓ రాథోడ్ రాజేశ్వర్లు అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓ పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ గురువారం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీసీఈఓ, డిఆర్డీఓలు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ఇన్ఛార్జి పాలనతో సాగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదోన్నతులు కల్పించాలని నిర్ణయించడంతో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లలో పదోన్నతులు పొందేందుకు అవకాశం కలిగిందన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 3 నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీకి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యను
పరిష్కరిస్తూ మరి ఫైల్ ఫై సంతకం చేయడం జరిగింది. ఇది పంచరాజ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాలుగా అన్ని స్థాయిలలో కూడా అన్ని ఉద్యోగాలు అంటే అధిక పదోన్నతులన్నీ నిలిచిపోవడం జరిగింది. ప్రతి స్థాయిలో కూడా మరి ఇన్ఛార్జ్ల అరేంజ్మెంట్తోనే మరి పాలన కొనసాగడం జరుగుతుంది. ఈరోజు మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 500 మందికి వివిధ స్థాయిల్లో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా మరి పంచాయతీరాజ్ 3 స్ట్రీమ్స్ కూడా జిల్లా పరిషత్ కానివ్వండి, మండల పరిషత్, అదేవిధంగా గ్రామ పంచాయతీ పటిష్టమైన పరిపాలన ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రామ కార్యదర్శుల నియామకం కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మరి పంచాయతీరాజ్కు ఒక రకంగా మహోన్నతమైన స్థానం కల్పించిన వారు. ఈ సందర్భంగా గడిచిన 20 సంవత్సరాలుగా పదోన్నతులకు నొచ్చుకొని వారందరికీ కూడా మరి వారి జీవితకాలపు స్వప్నం సాకారమైన సందర్భంగా మరి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి మా పంచాయతీరాజ్ శాఖ తరఫున అదేవిధంగా అధికారుల ఉద్యోగుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జేకేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీరాజ్ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భీంపూర్ మండలం నిపాణిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర శిఖరానికి నూతన కళశాల ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా మహారాష్ట్రలోని పాటన్బోరిలో నూతనంగా నిర్మించనున్న మార్కండేయ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. భీంపూర్ మండలం నిపాణిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోపురానికి నూతన కళాశాల ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొత్తం 108 కళాశాలకు స్వామివారి 108 నామాలతో శక్తిని నిక్షేపించి అందులోని జలాలతో ఆలయ గోపుర శిఖరాన ప్రతిష్ఠించే 3 కళాశాలకు ప్రత్యేక పూజలు చేశారు. జలాధివాసము, పుష్పాధివాసము, ధాన్యాధివాసము, ఫలాధివాసములతో పాటు పుణ్యాహవచనము, పూర్ణాహుతి వంటి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ శిఖరాన వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణల నడుమ కళాశాలను ఏర్పాటు చేశారు. అనంతరం లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామ్ గోపాల్ మాట్లాడుతూ ఆలయ గోపుర శిఖరాన ఉండే కళాశాల స్థానంలో నూతన కళాశాల ఏర్పాటు కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో శాస్త్రోక్తంగా నిర్వహించినట్టు తెలిపారు. శాంతి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించామని, ఆ స్వామి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆపద మొక్కుల వాడు, ఏడుకొండల వాడినటువంటి శ్రీనివాసు యొక్క ఆలయ గోపుర శిఖర కలశ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు మా నిపాణి గ్రామంలో జరుగుతోంది. అయితే గత ప్రతిష్టా కార్యక్రమంలో పెట్టినటువంటి శిఖరాలు కొంచెం భిన్నం కావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నూతన కలశ స్థాపన ఈవేళ జరుగుతుంది. ఆ కలశాలకి శాస్త్రోక్తముగా జలాధివాసము, ధాన్యాధివాసము, ఫలాధివాసము, పుష్పాధివాసము, శయ్యాధివాసం నిర్వహించి ఆ తర్వాత కలశములకు 108 కలశముల చేత స్వామి యొక్క 108 నామముల యొక్క శక్తిని ఆ కలశముల యందు నిక్షిప్తం చేసి ఆ 108 కలశముల జలము చేత ఆ కలశములను, ఆ 3 కలశములను మనము పూజించి అభిషేకించి ఆ తర్వాత ఆలయంలో లేనటువంటి చక్రత్త ఆళ్ళువాడినటువంటి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా ఈరోజు కార్యక్రమంలో మనం చేసుకుంటున్నాం. ఈ యొక్క అయిన తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. లోకమంతా కూడా శాంతిగా ఉండాలని, ఈ నిపాణి గ్రామంలో అందరూ కూడా శాంతి చేకూరాలని ఈ యొక్క శాంతి కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత హవనము, పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవ సమాప్తి జరుగుతుంది. లోకక్షేమం కోసం, గ్రామం క్షేమం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇదిలా ఉంటే జిల్లా సరిహద్దున గల మహారాష్ట్రలోని పాటన్బోరిలో నూతన మార్కండేయ ఆలయ నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో నూతనంగా మార్కండేయ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన గ్రామస్తులు వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణల నడుమ ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భూ ప్రక్షాళన పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆరోపించారు. గురువారం బేలా మండలం సదల్పూర్ గిరిజన రైతులకు పట్టా పాస్బుక్లు, రైతుబంధు చెక్కులను అందించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ అష్ట కష్టాలు పెడతా ఉన్నది. కొత్త పాస్బుక్లు ఇస్తాం, మీకున్నటువంటి భూమి మీద ఏమైనా సమస్యలుంటే పరిష్కారం చేస్తాం
అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం భూముల సమస్యలు పరిష్కారం దేవుడెరుగు కానీ కొత్త సమస్యలు తీసుకొచ్చి రెవెన్యూ అధికారులు పెడతా ఉన్నారు. బేలా మండలంలోని సదల్పూర్ అనే గ్రామం, ఈ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ 50 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయాన్ని సాగు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి, టైటిల్ డీడ్స్ ఉన్నాయి, అయినా కూడా మేము పార్ట్ బీలో పెట్టామని చెప్తా ఉన్నారు. ఈ రైతులంతా కూడా దాదాపు ఒక 3-4 నెలల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, తహసీల్దార్ చుట్టూ తిరిగినా కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు వాళ్లకు పట్టాలు ఇస్తలేరు. ఈ రకంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు 10 నుంచి 12 వేల మంది రైతులకు అటు పట్టాలకు పాస్బుక్లు ఇవ్వక, మరి అదేవిధంగా రైతు బంధు చెక్కులు ఇవ్వక ఆఫీసుల చుట్టూ తింపుకొని రైతులందరికీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని, ఈ రైతుల తరఫున సూటిగా అడగదలుచుకున్నాం, మీరు సమస్యలు లేకుండా చేస్తామని చెప్పినటువంటి ఈ పనిని కొత్తగా సమస్యలు తీసుకొని పెట్టారు. ఈ గిరిజనులకు బ్యాంకు నుండి లోను రాలేదు, ఇప్పటి వరకు రైతు బంధు చెక్కు రాలేదు, కొత్త పాస్బుక్ రాలేదు. వాళ్ళు చైన్లలో వ్యవసాయం చేసుకోవాలన్నా, ఆఫీసులకు చుట్టూ మరి తిరగాలన్నా వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా దళిత బస్తి కింద ఇచ్చినటువంటి భూములకు పట్టేదారులకి రైతు బంధు చెక్కులు ఇస్తూ ఉన్నారు. జైనత మండలంలోని బెల్గాము మరి గ్రామస్తులకు ఉన్నటువంటి కొంత దళిత బస్తి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు, కానీ వాళ్లకు రైతు బంధు చెక్కులు ఇస్తలేరు. జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో చాలా పెద్ద వర్షం సంభవించి తర్వాత వరదలు కూడా వచ్చినాయి. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. 85,000 ఎకరాల్లో పత్తి పంట నాశనం అయిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. అదే సందర్భంగా ఈరోజు వరకు కూడా ప్రభుత్వం వరద బాధితుల్ని ఆదుకోవటం కోసం ఎటువంటి ప్రకటన కూడా చేయకపోవటం దారుణమైన విషయం. ఎందుకంటే ఆ భారీ వరదలకి వర్షాలకి ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి, ఎలక్ట్రికల్ స్తంభాలు కొట్టుకుపోయినాయి, మోటార్లు కొట్టుకుపోయినాయి. ఈ రకంగా రైతులకు సంబంధించినటువంటి పరికరాలన్నీ కొట్టుకుపోయినాయి. అదేవిధంగా ఎక్కువ రోజులు నీళ్లలో పంట నానటం వల్ల పత్తి పంట కుళ్ళిపోయింది, వర్షంలో వణిగిపోయింది, కొంత పంట కొట్టుకుపోయింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే రబీ పంటకు నాటికి ఈ కష్టాలన్నింటినీ కూడా మొత్తం స్తంభాలన్నీ పునరుద్ధరించడం, ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరించడం, మోటార్లన్నింటినీ పునరుద్ధరించడం, మళ్ళీ రైతు వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన విధంగా వాళ్ళకి రుణాలు మంజూరు చేసి విత్తనాలు ఎరువులు వాళ్ళకి ఉచితంగా సప్లై చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా మొద్దు నిద్రపోతున్నాయి. 300 కోట్ల రూపాయలు పంట నష్టం ఆదిలాబాద్, ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే జరిగింది. కానీ నయా పైసా కూడా పంట నష్టాన్ని ఇప్పటి వరకు కూడా అంచనా కట్టారో లేదో తెలియదు, కానీ బహుశా అధికారులు అంచనా కట్టి ఉంటారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అంచనాలు వేపించి ఉంటారు బహుశా. కానీ ఈ అంచనాలన్నింటినీ తీసుకుని ప్రభుత్వం ఎంతసేపటికి 5 ఏళ్ల ప్రభుత్వాన్ని 4.5 ఏళ్లకి ఎట్లా రద్దు చేసుకోవాలి, ముందస్తు ఎన్నికలకు ఎట్లా పోవాలి, రాజకీయంగా ఎత్తలో ఎట్లా అద్దె పొందాలనేటువంటి యావ తప్ప ఈ రాజకీయాలు ముందస్తు ఎన్నికల గురించి ఆలోచించేటప్పుడు కొద్ది దూరమైనా సరే, కొద్దిసేపు అయినా సరే ఆదిలాబాద్ జిల్లా గురించి కానీ, తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, ఇక్కడ నష్టపోయినటువంటి పంటలు నష్టపోయినటువంటి రైతాంగాన్ని గురించి కానీ ఆలోచించాలని చెప్పి. మసీదుల వద్ద అసాంఘిక కార్యక్రమాలను నిరోధించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఐఎం జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ తెలియజేశారు. గురువారం పట్టణంలోని ఖాజా కరీంనద్ మసీదు కమిటీకి ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను అందజేశారు. مجلس اتحاد المسلمین عادل آباد کی جانب سے خواجہ غریب نواز مسجد کے پاس سی سی کیمرے نصب کیے جا رہے ہیں تاکہ کرانتی نگر، تاٹی گوڑا، مہالکشمی واڑا، جیجان نگر جو یہاں پر نظر رکھا جا سکے، چاہے کہ کسی بھی طریقے سے، چاہے حادثات ہو یا انسوشل ایلیمنٹ ہو یا کوئی شر پسند ہو یا اگر ماحول کو خراب کرنے کی کوشش کرنے والے جو بھی شر پسند عناصر ہو ان کے اوپر نظر رکھی جا سکے تاکہ پولیس بھی اس کے اوپر تحقیقات کرنے میں پولیس کو بھی آسانی ہو سکے. اور آج اسی ضمن میں مجلس اتحاد المسلمین کی جانب سے یہاں پر سی سی کیمرے لگوائے جا رہے ہیں. اور دوسری سب سے اہم بات یہ ہے کہ یہاں پر مسجد کی بھی حفاظت ہو سکے اور مندر کی بھی حفاظت ہو سکے اور یہاں پر جو بھی اپنے مذہب کے ماننے والے لوگ ہیں ان کی بھی حفاظت ہو سکے. اسی ذہن میں رکھتے ہوئے مجلس اتحاد المسلمین نے یہ ایک کام کو انجام دیا ہے
और अनखरीब कुछ ही दिनों में ताटीगुड़ा नगीना मस्जिद के पास भी वहाँ पर लगवाए जाएंगे, क्योंकि रेलवे स्टेशन जो करीब है, रेलवे स्टेशन में आने वाले मुसाफिर जो दूसरे गांवों से आते हैं और यहाँ पर शेल्टर लेते हैं, जिसकी वजह से काफ़ी चोरियाँ भी हो रही है और वो चोरों पर भी नज़र रखी जा सके, क्योंकि हाल ही में मस्जिद नगीना के अंदर 2-3 बार चोरी हुई और उस पर भी नज़र रखी जा सके, जिसकी वजह से पुलिस को बहुत आसानी होगी तहकीकात करने के लिए और जो भी शरपसंद अनासिर है उसके ऊपर नज़र रखी जा सकती है। मजलिस इत्तेहादुल मुस्लिमीन ने ये काम को अंजाम दिया है, इंशाअल्लाह ताला धीरे धीरे हम दूसरे और भी जगहों पर ये कैमरे को लगवाएंगे। అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలను చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి అంగన్వాడీ ఎండిఎం ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమస్యల పరిష్కారం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుంటల రాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ అసంఘటిత రంగ కార్మికులకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలను చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకత్వంలో మన దేశమంతటా, మన రాష్ట్రంలో కాకుండా దేశమంతటా ఈరోజు కార్మికుల సమస్యల పైన ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అంగన్వాడీ కార్మికులకు, మరి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు, మరి ఆశా కార్యకర్తలకు, వివిధ ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకరి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు. మేము చెప్తా ఉన్నాం, గతంలో కూడా మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాము, ప్రధానమంత్రి కూడా చెప్పాము, కనీస వేతనాలు ఇవ్వండి, కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పినా కానీ పెడ చెవున పెట్టేసి ఈరోజు కార్మికులకు నష్టం చేకూర్చడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కార్మికులకు జీతాలు పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు కనీస వేతనాలు పనికి తగ్గ వేతనం 18,000 ఇవ్వాలని కూడా జారీ చేసినప్పటికీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మొండి వైఖరి వహిస్తూ అరకొర వేతనాలు ఇస్తూ మేము వేతనాలు పెంచుతున్నాం, మేము వేతనాలను పెంచినాము అని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎక్కడ పెంచింది, ప్రభుత్వాలు ఎక్కడ పెంచినాయని మేము ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇక 3 నెలల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు తీగలను బిగించాలని ఉట్నూరు మండలం హసనాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ తీగలు చేతికంద ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ గ్రామస్తులు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. ఊట్నూరు మండలం హస్నాపూర్లో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరి విరిగి పడిపోయే పరిస్థితిలో ఉండటంతో ఈ విషయాన్ని గ్రామస్తులు ఆ శాఖ అధికారులకు విన్నవించారు. దీనికి స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇది జరిగి 3 నెలలు కావస్తున్నా వాటికి విద్యుత్ తీగలను మాత్రం అమర్చడం లేదు. గ్రామంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ తీగలు చేతికంద ఎత్తులో వేలాడుతున్నాయి, ఎడ్ల బండ్లు ఇతర వాహనాలు వెళ్లినా తగులుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్తంభాలు వేసి 3 నెలలైనా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేస్తూ వాటికి బిగించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పు తగిలేలా కరెంటు వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, ఎక్కడ అవి తగిలి ప్రమాదం జరుగుతుందోనని నిత్యం భయం భయంగా కాలం వెల్లదీస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్తగా ఏర్పాటు చేసిన స్తంభాలకు తీగలను బిగించాలని కోరుతున్నారు. ఈ మా అసనాపూర్ గ్రామంలో దాదాపు 50 సంవత్సరాలైంది. ఈ అప్పుడు జమానాల పోలు వేసిన జమానాలు ఇప్పుడు పడిపోతున్నాయి, కింద నుంచి మొత్తం డ్యామేజ్ అయినది. దాని ఇప్పుడు మళ్ళా మా పై అధికారులకు, మా ఎలక్ట్రికల్ అధికారులు చెప్పిన వాళ్ళు
పోలు వచ్చిండు కానీ ఇప్పుడు దాకా కనెక్షన్ ఇవ్వడానికి మర్చిపోయింది. దాదాపు 3 నెలలు గడుస్తున్నాయి. ఇంతవరకు వాళ్ళు ఏ విధంగా మాకు కింద వైర్లు కూడా కిందనే ఉన్నది, ఎడ్లు పండు పోతే లారీలు పోతే తలగేటట్లు ఉన్నది పరిస్థితి, ప్రాణం నష్టం పోయే పరిస్థితి ఉన్నది. మా తరఫున, మా మీడియా తరఫున ఎలక్ట్రీషియన్ వాళ్ళకు, పైఅధికారులకు తెలియజేస్తున్నాం, దయచేసి మా బీద గిరిజన బిడ్డల మీద దయాతలంచి ఈ మమృతం చేయాలని మనవి చేస్తున్నాం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ సుజాతపై మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్య రాజన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో మరి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ రాజన్న గారు మరి ఏసీ సభ్యురాల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇంతవరకు సమంజసం అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం, మరి ఇది రైతు ఆవేదన సభ కాదు, టికెట్ ఆవేదన సభ అని ఆ విధంగా పోల్చడం మీ అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పి రాజన్న గారికి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ పదవి అతి తొందరలో కోల్పోతున్నటువంటి బాధ ఆవేదన నీలో ఉన్నమాట వాస్తవం కాదా రాజన్న గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. నీవు ఆవేదన పెట్టుకొని ఇతరులు టికెట్ ఆవేదన అనడం ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకో విషయం, నువ్వు రైతు బంధు గురించి మాట్లాడావు, వారు కూడా లబ్ధి పొందిందనే విధంగా మాట్లాడావు. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గణరసుయాత గారికి కానీ గణరసుయాత గారి భర్తకు కానీ వచ్చినటువంటి డబ్బుల్ని వారు 2 మందిరాలకు ఆ డబ్బుల్ని ఇవ్వడం జరిగింది. మరి మీ అధికార పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి రైతు బంధు సొమ్మును ఎన్ని మందిరాలకు, ఎందరి పేద కుటుంబాలకు ఇచ్చారని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంకో విషయం, నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడైతే మాట్లాడావో నీ మీద వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు, ఎన్నో కథనాలు మరి టీవీలలో పత్రికల్లో రావడం జరిగింది. ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తివి, మరి కందుల కొనుగోలులో జరిగినటువంటి వ్యవహారంలో నీ హస్తం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు చైర్మన్గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీ సెక్రటరీ సస్పెండ్ అయిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇటువంటి అవినీతి ఆరోపణల వ్యక్తివి, నువ్వు మచ్చలేని గణరసుయాత గారిని విమర్శిస్తే కబడ్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. పట్టణంలోని అశోక్ రోడ్ను వెడల్పు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జనగం ఫౌండేషన్ చైర్మన్ జనగం సంతోష్ డిమాండ్ చేశారు. గురువారం అశోక్ రోడ్డుపై ఆందోళన చేపట్టి రోడ్డు వెడల్పు చేపట్టాలని నినదించారు. ఆదిలాబాద్ పట్టణంలో అశోక్ రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పి 60 సంవత్సరాల నుంచి గత పాలకులు మోసం చేస్తున్నారు. వెంటనే అశోక్ రోడ్ను 60 ఫీట్ల రోడ్ను వెడల్పు చేయాలని చెప్పేసి జనగం ఫౌండేషన్ డిమాండ్ చేస్తున్నది. ప్రజలకు ఎంతో ఇబ్బందిగా మారింది, మహిళలు నడవలేని పరిస్థితి. గత 60 సంవత్సరాలుగా ఈ పాలకులు ప్రజల్ని మోసం చేస్తున్నారు. వెంటనే ఈ రోడ్డును వెడల్పు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రజల్ని కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏ రాజకీయ నాయకుల ఒత్తిడి కానీ డబ్బులకు లొంగకుండా ఈ కలెక్టర్ మేడం గారు పై నమ్మకం ఉంది కాబట్టి వెంటనే ఈ కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి కూడా మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది, రోడ్డుకు అడ్డంగా రోడ్డు మధ్యలో బండ్లు పెట్టుకొని ప్రజలకు ఇబ్బందికరంగా మారింది కాబట్టి ట్రాఫిక్ వ్యవస్థను కూడా మరి సరిదిద్దాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో టీయుటిఎఫ్ సంఘం ముందంజల ఉందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ విలాస్ అన్నారు. గురువారం బేలాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీయుటిఎఫ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అన్ని సంఘాల కంటే ముందంజలో ఉన్నది. ఈ సంవత్సరం వెబ్ కౌన్సిలింగ్ కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వెబ్ కౌన్సిలింగ్ పైన ఉపాధ్యాయులకు చాలా అనుమానాలు ఉండే, ఏ సంఘం ఏర్పాటు చేయలేని ఈ వెబ్ కౌన్సిలింగ్ పై అవగాహన సదస్సును మేము టీయుటిఎఫ్ తరపున జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో వెబ్ కౌన్సిలింగ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2 కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు ఎలాంటి కష్టం కాకుండా అక్కడనే
ఇద్దరు టీచర్లను ఏర్పాటు చేసి అక్కడ వెబ్ కౌన్సిలింగ్ నమోదుకు ఏర్పాటు చేయడం సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈ వెబ్ కౌన్సిలింగ్ ఈ సంవత్సరం విజయవంతం గత కౌన్సిలింగ్ కంటే భిన్నంగా ఈ వెబ్ కౌన్సిలింగ్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం గతంలో ఉపాధ్యాయులు అప్లికేషన్ పెట్టుకొని ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా నియమించబడరు, కానీ ఈ సంవత్సరం ప్రభుత్వము కొత్తగా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించి వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా నిన్న సన్మానించడం జరిగింది. ఈ విధానాన్ని కూడా టీయూటీ సంఘం తరఫున స్వాగతిస్తుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా టీయూటీఎఫ్ అదిలో డిఓ ఆఫీస్లో కానీ అదేవిధంగా జీపీఎఫ్లో కానీ జీపీఎఫ్ కానీ ఫీజు రీయంబర్స్మెంట్ మెడికల్ రీయంబర్స్మెంట్ కానీ అదేవిధంగా ఖజానా కార్యాలయంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పిఏజిఎల్ఐ సమస్యలు కానీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఈ జిల్లాలోనే టీయూటీఎఫ్ సమస్యను పరిష్కరించడంలో ముందంజలో ఉంది. అదేవిధంగా సంఘంగా ఈరోజు వెలుగొందుతుందని ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఉట్నూరు మండలం పెరికగూడ శివారులోని పంట చేనులో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ వెంకటేష్ వివరాలను వెల్లడించారు. ఉట్నూరు మండలం పెరికగూడ గ్రామ సమీపంలోని చేనులో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను ఉట్నూరు పోలీసులు గురువారం దాడి చేసి పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఉట్నూరు సీఐ వినోద్, ఎస్ఐ జగన్మోహన్ రెడ్డిలు తమ సిబ్బందితో వీరిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిని ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేష్ మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు సీఐ, ఎస్ఐ ఇతర సిబ్బంది వారిపై చాకచక్యంగా దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. వారి నుంచి 115,000 రూపాయల నగదు, 7 సెల్ఫోన్లు, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు. పేకాటలాడడం, మట్కాలు నిర్వహించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పంట పొలాల్లో పేకాట ఆడుతున్నారని చెప్పేసి నమ్మ దగ్గర సమాచారం మేరకు ఈ చంచాల మోహన్ అనే చేనులో ఒక చిన్న గుడిసేసి గత 2 రోజుల నుంచి కూడా పేకాట నడుస్తున్నట్టుగా సమాచారం ఉంది. దాని అనుగుణంగా ఉట్నూరు ఎస్ఐ వినోద్, ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి, ఏఎస్ఎస్ మరియు స్టైల్ పట్లతో సహా వెళ్ళి ఆ యొక్క ప్రదేశాన్ని తనిఖీ చేయగా ఒక గుడిసెలో ఆడుతున్నారు. అందులో అక్కడ అందాద 10 మంది మరి చంచమోహన్ వారి సారథ్యంలో ఒక 10 మందిని కూడా మేము అదుపులో తీసుకున్నాం. దాంట్లో 10 మంది దగ్గర నుంచి కూడా 115,370 రూపాయలు స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా 7 సెల్ఫోన్లు, 3 వాహనాలను స్వాధీనం చేసుకొని వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గత 3 రోజుల ముందు కూడా దీంట్లో పనిచేసిన దీంట్లో ఆడిన 6 వ్యక్తులు కూడా ఉమ్మిడి గ్రామంలో గోకులాస్ట్ అన్నాడు కూడా దొరకడం జరిగింది. ఆ వ్యక్తులే దీంట్లో కూడా ఈరోజు పేకాట్లో దొరికారు. వారి వద్ద అప్పుడు కూడా 40,190 రూపాయలు కూడా స్వాధీనం చేసుకుని వారి మీద కేసు పెట్టారు. ఉమ్మిడిలో జరిగిన సంఘటన 2 రోజులైనా కూడా జాబు ఇవ్వకుండా అదేవిధంగా వీళ్ళు పేకాట ఆడుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల మీద నిఘా పెట్టి వారి మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నారు. మరియు ఈ ఉట్నూరు తదితర ప్రాంతాల్లో ఎవరైనా కానీ ఎంతటి వారైనా కూడా పేకాట ఆడినా నడిపించినా కూడా సహించే సమస్య లేదు. వాటి మీద మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళని అవసరమైతే వాళ్ళ మీద కూడా సస్పెక్ట్ షీట్స్ కూడా మేము ఓపెన్ చేస్తాం. పట్టణానికి చెందిన మానవ సేవే మాధవ సేవా సమితి సభ్యులు అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. రిమ్స్లో గుర్తు తెలియని శవం ఉన్నట్లు తెలుసుకున్న సమితి ప్రతినిధులు పట్టణంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు. పట్టణానికి చెందిన మానవ సేవే మాధవ సేవ సమితి సభ్యులు అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. గత 4 రోజులుగా గుర్తు తెలియని శవం ఉన్నట్లు తెలుసుకున్న సమితి ప్రతినిధులు అంత్యక్రియల నిర్వహణ కోసం జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ను సంప్రదించగా ఆర్థిక సహాయం అందించారు. అనంతరం పట్టణంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనక నర్సింగ్, శ్రీపతివార్ శ్రీనివాస్, ముత్యాల భగవాన్లు, జోగు ఫౌండేషన్ ప్రతినిధులు గోలి శంకర్, కోరెడ్డి ప్రవీణ్, సాయి, శ్రీరామ సేవా సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ తిరిగి స్థానం దక్కించుకున్న సిట్టింగులు,
ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల సంబురాలు. మాస్క్ కాపీయింగ్ను మర్చిపోండి, చూచిరాత లేకుండా పరీక్షలు రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేయండి. ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు, స్ఫూర్తి ప్రదాతలు. దేశ భవిష్యత్తు నిర్దేశకులుగా అంకితభావంతో పనిచేయాలన్న వక్తలు గురు పూజోత్సవం సందర్భంగా ఉత్తములకు ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీని వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.